హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బీరకాయ పాలకూర ఎలా చేసుకోవాలో చూద్దాం. సమ్మర్లో ఇది మంచి డిష్. దీనికోసం బీరకాయల్ని ముందుగా పొట్టు తీసి కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్, ములక్కాడలు, కరివేపాకు, పచ్చిమిర్చి. కడాయి తీసుకొని ముందుగా అందులో ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వాలి. ఎప్పుడు ఫ్రైస్ చేసుకుంటా ఉంటే ఏముంది, ఇలాంటి పాలకూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎండగా ఉన్నప్పుడు ఇవి బాగా చలో చేస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే పాలు వేసి చేస్తాం కాబట్టి. ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ హీట్ ఎక్కాక చిన్న ఉల్లిపాయలు, పోపు, ఎండుమిర్చి వేసుకొని వేగాక కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకొని వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఏంటండి విశేషాలు? నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్స్లో చెప్పండి. లేదా మీకు ఏదైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్స్లో చెప్పండి. ఆనియన్స్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో ములక్కాడలు వేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుకుంటే కూర త్వరగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
పాలకూరలు చేసుకోవడం వల్ల ఎంతో రుచికి రుచిగాను ఉంటాయి, అలాగే చలవ కూడా. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయినట్టు ఎండలు బాగా వస్తున్నాయి 2 డేస్ నుంచి. సో సమ్మర్లో ఇలాంటివి చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకొని మళ్ళీ తీసి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ కలుపుకుంటూ ఇందులో పసుపు టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, అలాగే సాల్ట్. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. సాల్ట్ వేసాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అంతా కలుపుకున్నాక ఇప్పుడు కారం, ఇది సంబార్ కారం యాడ్ చేస్తున్నాను. పాలకూరలో ఎప్పుడు సంబార్ కారం వేసుకోవడం వల్ల చాలా రుచిగా వస్తాయి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం స్పైసెస్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినే దాన్ని బట్టి క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కూర అంతా దగ్గరికి వచ్చాక ఒకసారి కలుపుకొని ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేశాక కలుపుతూనే ఉండాలి, లేకపోతే పాలు అనేవి విరిగిపోతాయి. విరిగిపోవడం వల్ల టేస్ట్ వేరేగా వస్తుంది. అలా కాకుండా పాలు పోసినప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే కూర విరిగిపోకుండా చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. పాలు పోసిన దగ్గర నుంచి కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఆపకుండా కలుపుతూ ఉంటే పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఎంతో టేస్టీ అయిన బీరకాయ పాలకూర రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.